విన్నాను నేను ఉన్నాను అంటున్నా మాకోసం. అది జగన్మోహన్ రెడ్డి కాదన్న, అది ప్రతి ఒక్కరు వాడిన డైలాగే. అది కాకుండా ఏంటంటే మహేష్ అన్న నోట్లకి చాలా అందంగా ఉన్నారు. ఒకసారి మళ్ళీ పన్న డైలాగ్. గతమనేని తూట సర్కార్ వారి పాట, యదవ సన్నాసులతో వేట, ఇది మహేష్ అన్న ఆట, ఫ్యాన్స్కి ఎంతో ఆనంద మాట, అందరి నోట రికార్డుల కోట. సర్కార్ వారి పాట మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్ ఎట్లా ఉంది అన్న? ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు మనందరూ ప్రతి ఒక్కళ్ళు ఒకటే కోరుకుంటారు అన్న, ఎదుటి వాళ్ళని క్యాచ్ చేయాలని. ఎట్లా కంచాను మేము రికార్డు కొట్టాలనుకుంటున్నాం, ఈసారి గట్టే కొడతాం. ఈ సినిమా ముందు ఏ సినిమా పనికిరాదని కూడా నిరూపిస్తాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎలా ఉన్నాయి అన్న? అయ్యే అన్న మహేష్ బాబు అని చెప్పిన నా సినిమాలో మొత్తం ఏమంటారు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువన్నది దాని గురించి మంచిగా చెప్పిండు. సినిమాలో ఏది చూసినా థ్రిల్లింగ్ ఉంటుంది, కంపల్సరీ అందరు ఫిదా అయిపోతారు. సినిమా అంటే ఏంటిదో, మహేష్ అన్న ఏంటిదో నిరూపించుకుంటాడు, ఫ్యాన్స్ కూడా మేము చూస్తాం. కీర్తి సురేష్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆమె అయితే చాలా అందంగా అనిపిస్తుంది, న్యాచురల్గా మంచిగా ఉంది. ఆమె యాక్టింగ్ కూడా క్యూట్గా ఉన్నది, మంచిగా ఉన్నది, బాగా మాట్లాడుతుంది. సో మహేష్ బాబు గారితో ఈక్వల్గా ఆమె కూడా స్క్రీన్ షేరింగ్ చేసుకుంటుంది అనుకోవచ్చు. అనుకోవచ్చు, కానీ మహేష్ అన్న ముందు స్మార్ట్గా ఉండడం కష్టం, కాకుంటే ఆమెనే చెప్పింది, చూడాలి ఎట్లుంటుంది. సో ఓవరాల్గా సర్కార్ వారి పాటపై ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి? చెప్పినాంగా అన్న, ఈసారి గట్టే కొడతాం. మహేష్ అన్న ముందు ఏ రికార్డులు ఉండొద్దు. పాన్ ఇండియా, పాన్ ఇండియా కాదు, తెలుగు 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 ప్రేక్షకులు ప్రేమ అభిమానాలు వంచింది కాబట్టి మహేష్ అన్న అంత అందంగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు. అందం కరగదు తరగదు, అందుకే మహేష్ అన్న ఏం చెప్పిండు, నేను విన్నాను నేను ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.